ఓం నమః ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తియో వధేత్తస్ నిశ్సర తేవాణి జనుహు కన్యా ప్రవాహవత్ శ్రీకరం ప్రేక్షకులకి నమస్కారం నేను మీ నానాజ పట్నాయక్ మనం ఈరోజు వార ఫలితాలు ఇరవై ఏడు ఫిబ్రవరి నుంచి ఐదు మార్చి వరకు వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం తెలుసుకోబోతున్నాం దీనికంటే ముందు అసలు గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి ఈ వారంలో సహజ ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది విదేశాల కారకుడు అయినటువంటి రాహు యొక్క సంచారం అలాగే మోక్షకారకుడు అయినటువంటి కేతువు యొక్క సంచారము వృచ్చికంలో సంచరిస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు మరియు చంద్రుడి యొక్క సంచారం కనుక తీసుకున్నట్లయితే మొదట్లో అంటే ఇరవై ఏడవ తేదీ శుక్రచంద్రుడు కలిసి ధనస్సులో ఉంటున్నారు దాని తర్వాత ఆ యొక్క చంద్రుడి యొక్క గమనం మనకి మీనం వరకు వెళ్తుంది అదేవిధంగా మకర రాశిలో శని కుజ బుధ గ్రహాల యొక్క సంచారము రోజు నుంచి అంటే ఈ దాదాపు ఇరవై ఏడవ తేదీ నుంచి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం గమనించినట్లయితే రవి గురువులు గురువు ఆల్రెడీ అస్తంగత్వంలో ఉంది ఇరవయో తేదీ నుంచి ప్రారంభమైపోయింది అస్తంగత్వం అనేటువంటిది గురువు మౌర్ధ్యం అనేటువంటిది కలిసి ఉంటున్నారు కుంభంలో ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ వారంలో మారేటువంటి మార్పులో ప్రధానంగా ఒకటవ తేదీ అంటే మార్చ్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మళ్ళీ ఒకటవ తేదీ రెండు రోజులు మౌధ్యమిలో ఉంటుంది ఈ వారం మౌధ్యమి కంటే కూడా ముఖ్యంగా పంచగ్రహ కూటమిలో ఉంటుంది ఈ వారం అంటే ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మరియు ఒకటి మార్చ్ ఈ రెండు రోజులు పంచగ్రహ కూటమి జరుగుతుంది అదేవిధంగా ఒకటి మార్చ్ రోజు శివరాత్రి కూడా వచ్చింది మనకి కాబట్టి ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా మనకి ఈ వారంలో ఎటువంటి ఫలితాలు రానున్నాయి ఏ ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏ గ్రహం ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది ఎటువంటి వాటిని మనం అందిపుచ్చుకోవాలి అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మొదలు పెడదాం ఇక ధనస్సు రాశి ఈ యొక్క వారంలో ధనురాశి రాశి వారికి ఎలా ఉండబోతుంది రాశ్యాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావంలో రవిచేత అస్తంగత్వం చెందాడు ఎప్పుడైతే అస్తంగత్వం చెందాడో ఇక్కడ షార్ట్ జర్నీస్ అండ్ సిబ్లింగ్స్తో మరియు మరొక విషయం ఏంటంటే ఏవైనా మనం ఒక్కోసారి చూడండి రహస్యంగా కొన్ని పనులు చేస్తూ ఉంటాం అది కొన్ని కొన్ని కారణాల చేత చేయాల్సి వస్తూ ఉంటుంది అలా రహస్యంగా కొన్ని పనులు చేసేటప్పుడు అది మీరు అవతల వాళ్ళకి సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి వెళ్ళవలసిన స్థితి ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి రహస్యంగా ఏదైనా పనులు చేసేటప్పుడు ధన సంబంధించిన కుటుంబ సంబంధించినటువంటి విషయాలలో ఇక్కడ రావాల్సిన డబ్బులు వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే కుటుంబ సభ్యుల మధ్యని ఏదైనా కొన్ని కొన్ని విషయాలంటే జీవిత భాగస్వామి మూలంగా కావచ్చు లేనట్లయితే చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల మూలంగా కావచ్చు చిన్న చిన్న ఘర్షణ వాతావరణం కనబడుతుంది అలాగే పంచగ్రహ కూటమి రెండో భావంలో ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క వారంలో అనేకమైనటువంటి మార్గాల్లో ధనయోగాలు ఏర్పడటము కొంత ఆ ధనయోగాల విషయంలో కుటుంబ సభ్యుల మధ్యన కూడా కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ తృతీయ భావనలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఈ యొక్క ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో ఉన్న ఆస్తిని అమ్మేసి కుటుంబ సభ్యులందరూ కూడా షేర్ చేసుకోవాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడము మరియు మీ యొక్క సంతానాన్ని ఉన్న ప్రదేశం నుంచి ఎక్కడో వేరే వేరే ప్రదేశాలకు పంపించడము అదేవిధంగా ఈ యొక్క వారంలో ప్రధానంగా ఆరో స్థానంలో రాహు ఉంటూ రెండవ స్థానంలో అధిక గ్రహాలున్నందుకు రుణ ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవడం అనేటువంటిది కనిపిస్తుంది మరియు ఆరో స్థానంలో ఉన్నటువంటి రాహు ఇక్కడ విదేశీ సంబంధించినటువంటి ఉద్యోగ యోగాలను కూడా కలిగింపజేస్తున్నాడు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామిని విదేశాలకు పంపించాలనుకునేటువంటిది ఏదైతే విదేశాలకు కావచ్చు లాంగ్ జర్నీస్కి కావచ్చు ఎందుకంటే ఇక్కడ కాంబినేషన్ ఏదైతే ఉందో దూర దూర ప్రాంతాలకి జీవిత భాగస్వామి ప్రయాణం చేసేటువంటి యోగం కనబడుతుంది మొదట్లో ఏంటంటే నేను వెళ్ళను అనేటువంటి ఒక చిన్న ఏం వెళ్తామని అనుకునేటువంటి ఒక ఆలోచనతో మొదలై దాని తర్వాత సక్సెస్ఫుల్గా వెళ్ళి రావడం అనేటువంటిది సూచిస్తుంది అయితే ఇక్కడ పన్నెండవ స్థానంలో ఎప్పుడైతే కేతు యొక్క సంచారం జరుగుతుందో ఈ ద్వితీయ భావంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ ద్వితీయ స్థానంలో ఉన్న అధిక గ్రహాల వల్ల కాస్త ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడి యొక్క స్థితిని మనం గమనించినట్లయితే ఇక్కడ నృసింహస్వామి యొక్క ఆరాధన కాళికాదేవి యొక్క ఆరాధన లేదా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తూ మీకు దగ్గరలో గోశాల గనక ఉన్నట్లయితే గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించండి అలా కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇక్కడ మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలియజేయనున్నాను అదేమిటి అంటే ఇప్పటి వరకు మనం ఏవైతే ఫలితాలు చెప్పుకున్నామో ఈ గోచార ఫలితాలు ఈ గోచార ఫలితాల కంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు ఇది గుర్తుపెట్టుకోండి ఈ జన్మజాతక ఫలితాలు ఎలా చూసుకుంటారు అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీని తీసుకోవాలి ఏ తేదీలో పుట్టారు ఏ నెలలో జన్మించారు ఏ సంవత్సరంలో జన్మించారు అదేవిధంగా ఏ సమయంలో ఎందుకంటే సమయం చాలా ముఖ్యమైనటువంటి సమయాన్ని బట్టి లగ్నం ఉంటుంది మీ యొక్క లగ్నాన్ని బట్టి మీరు ఏ సమయంలో జన్మించారో పన్నెండు లగ్నాల్లో ఏ లగ్నం మీద అవుతుందో తెలుసుకొని ఆ లగ్నాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితే మీకు ఎటువంటి యోగం కలిగిందో చెప్తుంది ఈ నవగ్రహాలు కూడా మీరు ఏ లగ్నంలో జన్మించారో దాన్ని బట్టి అటువంటి యోగాలు కలిగి వాటికి సంబంధించిన మహాదశలు ప్రజెంట్ ఏ నక్షత్రంలో జన్మించారు ఏ నక్షత్రం ఆ రోజు మీకు నడుస్తుంది అక్కడి నుంచి మీకు ఎటువంటి దశలు ఏర్పడ్డాయి ఆ దశల్ని బట్టి ఒక్కొక్క గ్రహం మరో గ్రహంతో చూడబడుతుందా పిఐసి అంటారు ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ వీటి ద్వారా మీకు ప్రస్తుతం నడుస్తున్న మహాదశ భుక్తి అంతర్దశలు ఏవైతే ఉన్నాయో మీరు ప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రయత్నానికి అవి సహకరిస్తున్నాయా లేదా అనేటువంటిది మీ జన్మజాతకంలో పర్సనల్గా చూసుకోవాలి ఎందుకంటే మనం అందరికీ కూడా ఎవరికి వారికి పర్సనల్ లైఫ్ ఉంటుంది మనం చేసినటువంటి కృతజన్మలో చేసినటువంటి శుభకర్మలు కావచ్చు ఒక మంచి చక్కటి కర్మ చేసాం పోయిన జన్మలో అది ఇప్పుడు చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది అంటే ఉదాహరణకి పోయిన జన్మలో ఎవరికో విద్యా సంబంధించినటువంటి దానం చేసాం చక్కగా ఎవరికో చదువు లేదంటే పాపం చదువు చెప్పించాం అది చేసాం ఇచ్చేసి ఈ జన్మలో అది అతను ఒక స్కూల్ పెట్టుకుంటే స్కూల్స్ ద్వారా కాలేజెస్ ద్వారా విపరీతంగా కలిసి వచ్చేది ఉంటుంది ఆ దశ నడుస్తుందా లేకపోతే ఆ కాంబినేషన్ ఉందేమో అని చెప్పి జాతకంలో చూసుకున్నప్పుడు అది ఉందనుకోండి జన్మజాతకంలో అలా చేయడం ద్వారా చక్కగా కలిసి వస్తుంది వారికి అదేవిధంగా స్కూల్స్ అని కాదు బిజినెస్ అని కానివ్వండి వ్యాపారంలోనే కాకుండా మరొక మరొక రకరకాల మార్గాల్లో హాస్పిటల్స్ కావచ్చు లేనట్లయితే ఇంకేదైనా సేవా సంబంధించినవి కావచ్చు గుళ్ళు కట్టించడం కావచ్చు వాళ్ళ జీవితంలో ఎదగడం కావచ్చు విదేశాలకు వెళ్ళడం కావచ్చు పర్టికులర్గా ఆ యొక్క మహాదశలు ఇతనికి ఎటువంటి పుణ్యాన్ని ప్రసాదిస్తున్నాయి అదేవిధంగా జాగ్రత్తలు కూడా ఇప్పుడేమైనా యాక్సిడెంట్ యోగం ఉందా నష్టపోయే యోగం ఉందా మోసపోయే యోగం ఉందా అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది అవి పర్టికులర్గా మీ యొక్క పర్సనల్ ఛాట్స్లో ఉంటాయి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ యొక్క మహాదశ భుక్తి అంతర్దశలు యోగాలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనేటువంటిది చూసుకుంటూ మీ జన్మజాతక చక్ర ఇచ్చ్యా చిన్న చిన్న పరిహారాలు ఈ కలియుగంలో ఓ పెద్ద లక్షలు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదండి ఇంట్లోనే కూర్చొని చక్కగా అమ్మవారి యొక్క నామాలలో ఫలానా సంబంధించిన ఇబ్బందికి ఫలానా నామస్మరణ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా క్లియర్ చేసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఇది కలి యొక్క ధర్మం మరి మీకు సందేహం కలగవచ్చు ఏమంటే మరి ఇంత జన్మజాతకం గనక ఇంపార్టెంట్ అయితే ఈ వార ఫలితాలు కానివ్వండి మాస ఫలితాలు కానివ్వండి పక్ష ఫలితాలు కానివ్వండి ఎందుకు చెప్పుకుంటున్నాము అని మనకు రెండు విధాలుగా ఉంటుంది అది జాతకమైనా మన పర్సనల్ లైఫ్ అయినా మనం సిద్ధంగా ఉన్న ఎదుటి వ్యక్తి సిద్ధంగా ఉండడానికి ఏదైనా ఒక పని చేయడానికి మనం సిద్ధంగా ఉన్న బయట ఉన్న వాతావరణం సరిగ్గా సహకరించదు ఒక్కోసారి మనం రెడీగా ఉన్న ఎక్కడికైనా గబుక్కుని వెళ్ళిపోవడానికి బయట ఉన్న ట్రాఫిక్ సహకరించదు మనకి అలాగే మనము మన బయట ఉన్న వాతావరణం ఎలా అయితే రెండుగా ఉంటుందో మన జన్మజాతకము గోచారం అనేటువంటివి రెండుగా ఉంటాయి అంటే మీరు ఏదైనా ఒకటి చేద్దామని అనుకుంటే మీ యొక్క పర్సనల్ చాట్కి బయట ఉన్న గోచార గ్రహాలు ఇప్పుడు ప్రజెంట్ తిరుగుతున్న గోచార గ్రహాలు ఏవైతే ఉన్నాయో సపోర్ట్ చేయడము సపోర్ట్ చేయకపోవడం అనేటువంటి రెండుగా ఉంటుంది ఇప్పుడు కనుక ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహాలు సపోర్ట్ చేస్తుంటే ఆ యొక్క పనులు మరింత వేగంగా ముగిస్తాయి సపోర్ట్ చేయనప్పుడు ఆ యొక్క పనులు లేట్ అవుతూ ఉంటాయి కాబట్టి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా చిన్న చిన్న పరిహారం దీపం పెట్టడమో నవగ్రహాల్లో లేకపోతే ఒక స్తోత్రం చదువుకోవడమో వచ్చినపాటి దానం ఇవ్వడమో గోసేవ చేసుకోవడం చేసుకోవడం ద్వారా ఈ యొక్క సపోర్టుని పొందడానికి కాలం యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ యొక్క గోచార ఫలితాలు కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క గోచార ఫలితాల్లో ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ మరోసారి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ చక్కగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాతమ